హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. నేను మీ లక్ష్మిని. ఈరోజు ఇంకొక కొత్త హెల్త్ టిప్తో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా మనం ఈ హెల్త్ టిప్ గురించి తెలుసుకునే ముందు, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అక్కడ ఆల్ అనే సింబల్ వస్తుంది, సో దాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనండి, ఇంకా మనం మన హెల్త్ టిప్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, మెంతులు, వాము, నల్ల జీలకర్ర. మనకి ఈ మెంతులు పోపు డబ్బాలో కనిపించేవండి, వాము కూడా మనం వాడుతూ ఉంటాం, అలాగే నల్ల జీలకర్ర. ఈ మూడితో మంచి హెల్త్ టిప్ చెప్తానండి. దానికన్నా ముందు మెంతులు ఎందుకు ఉపయోగపడతాయి, మెంతుల్లో లక్షణాలు ఏంటి, అవి తెలుసుకుందాం. ఈ మెంతులు సాధారణంగా మన పోపు డబ్బాలో దొరికేవి, ప్రతిరోజు మనం నిత్యం చేసుకునే వంటలో వేసుకునేవి ఇవి. దీనివల్ల అయితే చాలా లాభాలే ఉన్నాయండి మనకి. మెంతులను మెత్తగా పొడి చేస్తే, ఈ పొడిని ఒకే సమయంలో ఒక గ్లాస్ మజ్జిగతో కానీ తీసుకుంటే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ వెళ్తుంది, అలాగే కొలెస్ట్రాల్ ఏ రూపంలో ఉన్నా మనకి క్లియర్ అయిపోతుందండి. మనము కొలెస్ట్రాల్ అంటే ఇప్పుడు మనం రోజు తినే వస్తువులు కాకుండా ఒక్కొక్క రోజు పన్నీరు అవి తింటుంటాం, వాటిల్లో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటాయి, అవన్నీ బయటకు వెళ్ళేదానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే చాలామంది మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు, అలాంటి వాటికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మెంతులు చాలా చక్కని ప్రత్యామ్నాయం అండి ఈ మలబద్ధకంతో బాధపడే వాళ్ళకి. ఈ మెంతులను కనుక సేపు నానబెట్టుకొని రోజు కనుక తింటున్నట్లయితే మనకు కొన్ని రోజుల్లోనే మలబద్ధక సమస్యని తీర్చుకోవచ్చు. అలాగే షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మెంతుల్ని కొంచెం షాలో ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకొని పెట్టుకొని రోజు పొద్దున్నే పొరగడుపున ఒక గ్లాస్లో నీళ్లు తీసుకొని ఒక స్పూన్ పొడి వేసుకొని తాగినట్లయితే మనకి చక్కని రిజల్ట్ కనిపిస్తుందండి. అలాగే ఇవి మజ్జిగలో కానీ కలిపి తీసుకోవచ్చు. అలాగే మన జీర్ణశక్తిని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది, మన జీర్ణశక్తిని బాగా పెంచుతుంది ఇవి. అందుకే మనం మన పూర్వీకులు మన పెద్దవారు మెంతుల్ని చాలా చక్కగా వాడుతూ ఉంటారు. దీంతో జ్వరం నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. అంటే ఈ మెంతుల్ని కషాయంలాగా చేసుకున్న, టీలాగా చేసుకొని తాగినా మంచిదే అండి. ఈ మెంతులు బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా మంచి ఉపయోగకరం అండి. అలాగే ఈ మెంతుల ద్వారా మన చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు. ఈ మెంతుల్ని కొంచెం నీళ్ళల్లో మరగబెట్టి ఆ నీటిని కానీ అప్లై చేసుకున్నట్లయితే మొహానికి మన మొహం చాలా కాంతివంతంగా ఉంటుంది. అలానే ఈ మెంతులు మన సౌందర్యానికి మాత్రమే కాదండి, మన జుట్టుకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మెంతుల్ని నానబెట్టి పెరుగులో గనక రుబ్బి తీసుకొని జుట్టుకు అప్లై చేసింది ఒక 1 అవర్ తర్వాత కడిగేస్తే మనకి చక్కగా మెత్తగా ఒత్తైన జుట్టు మన సొంతమవుతుంది. ఈ మెంతుల్లోతో చాలా రకాల ప్యాక్స్ కూడా చేస్తారండి, డాండ్రఫ్ కోసం, అలాగే హెయిర్ బాగా ఒత్తుగా పెరగడం కోసం. ఈ మెంతులు చాలా రకంగానే మనకి ఉపయోగపడతాయి. చెప్పు. ఇప్పుడు దాకా మెంతుల గురించి తెలుసుకున్నాం కదండి, ఇప్పుడు వాము గురించి అండి. ఈ వాముని అజ్వాన్ అని కూడా అంటారండి. ఇది జీలకర్ర కన్నా చాలా చిన్నగా ఉంటుంది, రుచిలో మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది. ఈ వాము మనకి రోజు చూసే మొక్కే, కప్పరవల్లాకు, వామాకు అంటారు కదండి. వీటితో మేము చిన్నప్పుడు బజ్జీలు కూడా చేసుకునేవాళ్ళమండి ఈ ఆకుతో. సో అవి విత్తులుగా మారితే ఇది వాముగా తయారవుతుందండి. ఈ వాముని మనం జంతికల్లో, మురుకుల్లో మాత్రమే వేసుకుంటుంటాం, కానీ ఈ వాము చాలా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా కడుపు నొప్పితో బాధపడుతున్న వాళ్ళు కొంచెం వాము ఇలా చేతిలో తీసుకొని 2 మిరప విత్తనాలు, ఒక కళ్ళుప్పు అంటారు కదండి దాన్ని, రాక్ సాల్ట్, ఒక
टू थ्री रॉक साल्ट्स तीसुकोनी पीसेस चेतलो वेसुकोनी इला रब चेसेसी तीनेसी वाटर गनुक तागिनट्लयिते त्वरगा रिलीफ कनिपिस्तुंदी। अलागे ई वामुनी मूट कट्टि वासन पीलुस्तुंटे जलुबु मैग्रेन इलांटिवन्नी मनकि त्वरगाने तग्गिपोतायि। ఈ వాముని చిన్నపిల్లలకు కూడా అప్పుడప్పుడు కొంచెం వేయించి పొడి చేసి వాటిని వాంపాల్లాగా ఇస్తూ ఉంటారు, అది చిన్న శక్తికి చాలా ఉపయోగపడుతుంది। ఇదండి ఈ వాము గురించి। మన మూడో వస్తువు నల్ల జీలకర్ర అండి। ఈ నల్ల జీలకర్రలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి। ఇది మామూలుగా రెగ్యులర్గా వాడే జీలకర్ర కాదండి, ఇది నల్ల జీలకర్ర అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది। మనం దీన్ని కూడా తీసుకొని వచ్చుకొని దీంట్లో ఉపయోగిస్తున్నాం। ఈ నల్ల జీలకర్రలో మనకి ఔషధ గుణాలు ఉంటాయని చెప్పుకున్నాం కదండి, ఇవి మనలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయండి। అలాగే ఇవి మనకి బ్లడ్లో కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇవి ఉపయోగపడతాయి। అలాగే బీపీ పేషెంట్లు వాడితే చాలా మంచిది, ఇవి క్యాన్సర్ నిరోధక శక్తి కూడా కలిగి ఉంటాయండి। కాబట్టి ఈ నల్ల జీలకర్ర కూడా మనం దీంట్లో యూజ్ చేస్తామండి। ఈ నల్ల జీలకర్ర ఈజిప్ట్ నుంచి వచ్చిందండి। ఈ నల్ల జీలకర్రని వాటర్లో కొంచెం నీటిలో మరిగించి తీసుకోవడం వల్ల మనకి డయాబెటీస్ కొంచెం కంట్రోల్ అవుతుంది। ఇప్పుడు ఈ మూడు ఉపయోగించి నేను ఒక పౌడర్ చేస్తానండి। ఈ పౌడర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి ముఖ్యంగా మలబద్ధకం తగ్గిస్తుంది, అలాగే ఈ పొడి తాగడం వల్ల మనలో చెడు కొలెస్ట్రాల్ బయటకు వెళ్ళిపోతుంది। అలాగే ఈ పొడి వల్ల మనకి బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా మనకి బరువు తగ్గడానికి ఆస్కారం ఉంటుందండి। అంటే ఒత్త పొడితోనే బరువు తగ్గిపోతారా అంటే అలా కాదండి, మనం చేస్తున్న వ్యాయామం మనం తీసుకున్న డైట్తో పాటు ఈ పౌడర్ తీసుకుంటే మనం బరువు తగ్గుతామండి। అలాగే కొంచెం నీరసంగా ఉంటుంది, పొద్దున్నే లేచి డ్యూటీకి వెళ్ళాలా నీరసంగా ఉంటుంది, అలా కాళ్ళ నొప్పులు చేతుల నొప్పి కూడా కొంచెం మనకి రిలీఫ్గా అనిపిస్తుంది। ఇప్పుడు ఈ మెంతుల్ని మనం వేయించుకోవాలి, ఇవన్నీ మూడింటిని వేయించుకోవాలి। ఇది ఎలా మెజర్ చేయాలో చూపిస్తున్నాను। ఇవి ఒక మెజర్ కప్తో ఉంచుకోవాలి, ఇవి ఒక కప్ అయితే అవి పావు పావు, మీకు ఇంకా చూపిస్తున్నాను। ఇన్ని మెంతులు తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ వాము ఇంత ఒక టూ స్పూన్ సరిపోతుంది, అలానే నల్ల జీలకర్ర అది కూడా ఒక టూ స్పూన్స్, అంటే మనకి ఈ మెంతులు ఎక్కువగా ఉంటాయండి। అంటే ఈ మెంతుల్లో ఫైబర్ వల్ల దీనిలో ఉండే గుణాల వల్ల మనం లావు తగ్గుతాం, అంటే మనలో చెడు కొలెస్ట్రాల్ అంతా ఈ మెంతులు అవి తీసేస్తుంది। ఈ వాము చక్కగా జీర్ణానికి ఉపయోగపడుతుంది। ఈ నల్ల జీలకర్ర మనకి బ్లడ్లో కొలెస్ట్రాల్ బీపీ అవన్నీ తగ్గించి డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది। కాబట్టి ఈ మూడుని ఉపయోగించి మనం ఒక పొడి చేసుకుంటాం। ఈ మూడింటిని ఇలా ప్యాన్లో వేసేసి చాలా ఫ్రై చేసుకోవాలండి। ఇలా ప్యాన్లోకి తీసుకున్నాం, కదండి, ఇప్పుడు వీటిని పొయ్యి మీద పెట్టి చాలా ఫ్రై చేసుకోవాలండి। దీన్ని కూడా సిమ్లోనే పెట్టుకొని చేసుకుంటేనే మనకి త్వరగా వేస్తాయి। ఈ మూడింటిని మనం ఆహారం మొత్తం తీసేసుకున్న తర్వాత వాడగలండి। ముందు ఇవి వేయించుకోవాలి, తర్వాత దీన్ని అయితే పొడి చేసుకొని స్టోర్ చేసుకోవాలి ఒక గాజు పాత్రలో। గాజు సీసాలో స్టోర్ చేసుకోవడం వల్ల మనకి పురుగు పట్టకుండా అది అతుక్కోకుండా దగ్గరికి రాకుండా ఉంటుందన్నమాట। చక్కగా దోరగా వేయించుకోవాలి, చూసారు కదండి, మన ఇంట్లో వస్తువుల్లోనే మనకు తెలిసిన తెలియని మెడిసినల్ వాల్యూస్ చాలానే ఉంటాయి। కాబట్టే మన పూర్వీకులందరూ ప్రతి పోపు వస్తువుని ఇంట్లోనే చాలా చిట్కాలు చాలా వైద్యాలు ఇలా చేసుకునే వాళ్ళండి। ఇవన్నీ నేను ఉపయోగించే మీకు చెప్తున్నాను, ఇది కాన్స్టిపేషన్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది। ఈ కాన్స్టిపేషన్ వల్ల కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు చేతులు లాగేసుకున్నట్టు చాలానే అనిపిస్తుంది మనకి, వాటి అన్నిటికీ ఇది గొప్ప మెడిసిన్ అనే చెప్పుకోవాలి। నేను ఇది వాడానండి, వాడేటప్పుడు నేను ఇది కాన్స్టిపేషన్ కోసమే వాడాను, కొంచెం కాళ్ళు చేతుల నొప్పులు అలా
నేను వెయిట్ తగ్గిపోతున్నాను. ఎందుకు వెయిట్ తగ్గిపోతున్నాను అని వెయిట్ చెక్ చేసుకుంటే తర్వాత నేను సర్చ్ చేసి ఇద్దరు ముగ్గురిని అడిగితే ఆ పొడి వల్ల మీరు తగ్గుతారండి, దాంట్లో కొలెస్ట్రాల్ వెళ్ళిపోయే గుణం ఉంటుంది, ఆ పొడి మీరు తాగారు అని చెప్పారండి. అప్పుడు నాకు అర్థమైంది ఓకే ఇది ఈ టిప్ మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇదిగోండి మెంతులు చక్కగా ఎర్రగా ఎంత బాగా వేగాయో చిట్ పట్ అంటున్నాయి. ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు ఇవి చల్లారిపోయాయండి. ఇవన్నీ మనం శుద్ధగా చక్కగా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని మనం బాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని నేను ఫైన్ పౌడర్ చేస్తానండి. ఇప్పుడు ఇప్పుడు మిక్సీలో మనం ఫైన్గా చేసి పెట్టుకున్న పౌడర్ అండి ఇది. ఇలా చూసుకోండి, మీకు ఫైన్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను. ఇది ఫస్ట్గా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. కొంచెం కాల్చి చల్లార్చిన నీళ్ళు అంటే గోరువెచ్చటి నీళ్ళు ఇలా తీసుకొని ఈ గ్లాస్ వాటర్కి ఈ స్పూన్ పొడి అయితే మనకు సరిపోతుందండి. ఇలా చక్కగా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా ఆహారం అంతా తినేసి వాటర్ కూడా తాగేసిన తర్వాత మాత్రమే రాత్రిపూట పడుకునేటప్పుడు తీసుకోవాలి. అలానే తీసుకోవాలండి దీన్ని. తర్వాత ఏమి తాగకూడదు, తినకూడదు. ఎర్లీ మార్నింగ్ మనకు చాలా రిలీఫ్గా ఉంటుందండి. చాలా కాళ్ళనొప్పులు నీరసంగా ఉండేవాళ్ళు అందరికీ చాలా రిలీఫ్గా అయితే మాత్రం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. బరువు కూడా చక్కగా తగ్గుతారు. మన షుగర్ కూడా మన కంట్రోల్లో ఉంటుంది. మన బీపీ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో ఇలా ఏదైనా మనం గాజు బౌల్లోనే స్టోర్ చేసుకుంటే మనకి గడ్డలు కట్టకుండా అలా నీట్గా పురుగు పట్టకుండా బాగుంటుంది. నెల రోజులు ఉంటుందండి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్. రోజు తీసుకుంటే వెయిట్ చక్కగా లాస్ అవ్వచ్చు, చక్కగా షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇదండి నా హెల్త్ టిప్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను ఏ నోటిఫికేషన్స్ పెట్టినా ముందుగా వచ్చేస్తాయి. ఇదండి నా హెల్తీ టిప్. ఈసారి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.